ఆల్ వెల్కమ్ టు టేక్ ఎ ట్రిప్ విత్ హ్యాష్. ఈరోజు మనం రోమ్లోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన విక్టోరియా ఇమాన్యుయల్కి వెళ్దాము. దానికంటే ముందు లెట్స్ టేక్ ఎ మెట్రో. టికెట్ తీసుకుంటున్నాము. సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తీసుకున్న టికెట్ 1 యూరో 50 సెంట్స్కి 100 మినిట్స్. సో మనం ఇక్కడ పంచ్ చేసినప్పటి నుంచి 100 మినిట్స్ వరకు మనం ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. మెట్రోస్ అయినా కూడా లేకుంటే బస్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను, ఎక్కువసేపు టైం అంతా వేస్ట్ చేయకుండా మార్కెట్లో కావాల్సిన అన్నీ తీసుకొని మళ్ళీ 100 మినిట్స్ లోపల మళ్ళీ రిటర్న్ ట్రైన్కి పంచ్ చేయాలని. సో వెళ్తున్నాను, ఏం చేస్తానో చూడాలి. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే నేను ఎక్కాల్సిన ట్రైన్ ఉంటుంది. ఎంత టైంలో ఉందో చూద్దాం, ఆగండి ఒక్క నిమిషం. 5 మినిట్స్ అని చూపిస్తుంది. సో 5 మినిట్స్లో నా ట్రైన్ ఉంది. ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చాక ఇది మన వ్యూ. ఇదే విక్టోరియా ఇమ్మాన్యుయల్ ఏరియా. ఇక్కడ చిన్న చిన్న కాఫీ షాప్స్ అవి ఇవి ఉంటాయి. సో జస్ట్ ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది మన మార్కెట్. ఇక్కడ చూడండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, ఫోటో తీసారా అని ఇక్కడ ఒక బూత్ ఉంది కదా. మనం పాస్పోర్ట్ సైజ్ కానీ ఫోటోలు అలాంటివి దిగాలంటే ఇక్కడ ఫోటో స్టూడియో అలాంటి వాటికి వెళ్ళక్కర్లేదు. ఈ బూత్స్లలో డబ్బులు పెట్టి తీసేసుకోవచ్చు. జస్ట్ టేక్ ఎ లెఫ్ట్ అండ్ ఆ దూరంలో కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన మార్కెట్. దాని పేరు నో మెర్కతో ఎస్కెలినో, అంటే ఎస్కెలినోలో ఉన్న న్యూ మార్కెట్ అన్నమాట. సో ఈ మార్కెట్కే మనం వెళ్తున్నాము. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను చూసిన నెంబర్ వరకు అయితే 136 అట్లా కూడా నేను బాక్స్ నెంబర్స్ చూశాను. మరి ఇందులో ఎన్ని షాప్స్ ఉన్నాయో నాకు తెలీదు. ఈచ్ షాప్కి నంబర్ వేసి ఉంటుంది. సో నేను ఫస్ట్గా గ్రాసరీస్ తీసుకోవడానికి అయితే 99 షాప్కి వెళ్ళాలి, అంటే నేను అక్కడ రెగ్యులర్గా తీసుకుంటాను అందుకని. సో లెట్స్ గెట్ ఇన్, వెళ్దాము. సో నేను ఇందాక చెప్పాను కదా 99 షాప్, అక్కడికి వచ్చేసాను. చూడండి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయో, లైక్ బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ కూడా ఉంది, పప్పులు, రవ్వలు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. బేసిక్గా ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇండియా నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, మనకు అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి అంజీరు, ఖర్జూరు అన్నీ. ఇవే కాకుండా మసాలాలు, అల్లం, వెల్లుల్లి, లైక్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి మనకి. సో బేసిక్గా అరే వేరే కంట్రీలో ఉంటున్నాం, ఇండియన్ ఫుడ్ మిస్ అయిపోతున్నాము అంత సీన్ లేదు. మనకు వండుకోవడం రావాలి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అన్నీ తెచ్చుకొని బ్రహ్మాండంగా వండుకొని తినొచ్చు. ఫుడ్ మిస్ అవ్వడం అట్లాంటిది అయితే ఏమీ అనిపించలేదు నాకు ఇప్పటివరకు. అండ్ ఇక్కడ ఇవే కాకుండా కూరగాయలు, పళ్ళు, ఇంకా సీ ఫుడ్, ఇంకా ఆ షాప్స్ కూడా ఉన్నాయి, లైక్ మీట్ షాప్స్ కూడా ఉన్నాయి. So let's check them out. ఇది ఇటాలియన్ మార్కెటే, కానీ ఇక్కడ చాలామంది ఇమిగ్రెంట్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద షాప్లో ఉన్న షాప్ కీపర్స్ వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతము. ఈ పర్టిక్యులర్ షాప్ ఫిలిపీన్స్ వాళ్ళది, నేను వాళ్ళతో మాట్లాడాను. ఇప్పటి వరకు నేను తీసుకున్న ప్రతి వీడియో కూడా ఆ షాప్ కీపర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని మరీ తీసుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు లైక్ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ అన్నమాట అన్నిటి మీద, అందుకే. చూసారా సీ ఫుడ్ షాప్, లైక్ ఫిష్, క్రాబ్, అసలు యు నేమ్ ఇట్ యు విల్ హ్యావ్ ఇట్ అన్నట్టుగా ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్కటి. ఈ పర్టిక్యులర్ సెక్షన్ మొత్తం సీ ఫుడే, అంటే మధ్యలో ఉండే ఏరియా అన్నమాట మార్కెట్లో ఇది. చుట్టూరా అన్ని షాపులు ఉంటాయి, ఈ మధ్యలో ఉన్న మార్కెట్ మాత్రం మొత్తం సీ ఫుడ్కి సంబంధించి. చూసారా ఆయన నేను వీడియో తీస్తున్నా అని చెప్పి నవ్వుతున్నారు.
ఇప్పుడు చూడండి ఇదంతా లైక్ ఎవ్రీ షాప్ బాక్స్ 127 అంట. సో ఇంకా ఎడ్డున్నాయో ఏంటో నేను అంతగా గమనించలేదు. 131 ఈ అన్న షాప్ ఇంతసేపు నేను తీసింది వీడియో. పవన్ కళ్యాణ్ పులి సినిమాలో పాట ఉంటుంది కదా, ఆల్చిప్పలున్నాయి నత్తగుల్లలున్నాయి, ఎగ్జాక్ట్లీ అదే ఇది. ఆల్చిప్పలు నత్తగుల్లలు దేన్ని వదిలిపెట్టలేదు అసలు. పీతలు, రొయ్యలు, ఆక్టోపస్లు, స్క్విడ్లు ఏంటో అసలు గుర్తు కూడా రావట్లేదు. ఈ మొత్తం అన్నీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చూస్తుంటే. ఇంకా వీటన్నిటిలలో చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి మాత్రం అనిపించింది, ముళ్ళపంది లాంటి తోటి కనిపించింది ఇందులో ములులు ములులు పెట్టుకొని. అసలు అక్కడ నాకు స్ట్రైకే కాలేదు అదేంటనేది చూశాక. ఇంటికి వచ్చిన తర్వాత ఏందిరే ఇది అని చెప్పి గూగుల్లో విచిత్ర విచిత్రంగా టైప్ చేస్తే అప్పటికి మాత్రం తెలిసింది అదేంటంటే సిఆర్చిన్స్ అంట. చూస్తున్నారా ఇదిగో ఇవే సిఆర్చిన్స్ అంట. ఎట్లా తింటారో ఏంటో, ఎవరైనా తింటే మాత్రం కంపల్సరీ కామెంట్స్లో నాకు చెప్పండి అసలు అది ఎట్లుందనేది. ఇదే అండి ఈరోజు మనం మొత్తం విక్టోరియా ఇమ్మాన్యువల్ మార్కెట్ టూర్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.